ప్రభుత్వానికి హైకోర్టు ఒక ఘాటైనటువంటి హెచ్చరికే జారీ చేసింది. ఏదైతే వరుసగా వివిధ నియోజకవర్గాల్లో ప్రజల ప్రాణాలు తీసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తమ పార్టీకి ఓట్లేయనటువంటి వాళ్ళని ఊర్లో వదిలిపోయేలా చేసి ఇళ్లని అమ్ముకునేందుకు బోర్డులు కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితి, ఇతర రాష్ట్రాల నుంచి అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఎస్పెషల్లీ గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రాంతాల నుండి అక్కడికి వచ్చి వ్యాపారాలు చేస్తూ లోకల్ వాళ్ళకు ఉపాధి ఇచ్చినటువంటి అనేక మంది ఆస్తులు వదిలేసి కట్టుబట్టలతో రాష్ట్రం విడిచి వెళ్ళిపోయారు. ఆయా ఇష్యూస్ మీద ఎలాంటి చర్య తీసుకోకపోగా అవన్నీ ఫేక్ వార్తలు అంటూ కొట్టిపడేస్తూ వచ్చింది మమతా బెనర్జీ. బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు స్థానికులైపోయారు. ఈ దేశపు వాసులందరూ కూడా పొట్ట చేత పట్టుకుని ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అనేక ప్రాంతాలలో ఉంది. దీని మీద టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చినటువంటి వార్తని ఆధారం చేసుకుని హైకోర్టు ఒక విచారణకు ఆదేశించింది. అది ఎవరిని, ఎన్హెచ్ఆర్సీ. అది కూడా ఊరికినే కాదు, ఒక బృందంగా వెళ్ళండి, పలు బృందాలుగా వెళ్ళండి, మొత్తం అన్ని ప్రాంతాల్లో తిరగండి, వాళ్ళకి కావలసిన భద్రత ఏర్పాటు చేయమని మమతా బెనర్జీ సర్కార్కి ఆదేశించింది. వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆపే ప్రయత్నం చేసినా అది కోర్టు ధిక్కరణం కిందకు వస్తుందన్నటువంటి తేల్చి చెప్పింది. మొత్తం గ్రౌండ్ లెవెల్ రిపోర్టు అన్ని ప్రాంతాలు పర్యటించి అన్ని చోట్ల జరుగుతున్న పొజిషన్ని నివేదిక ఇవ్వమని చెప్పి ఎన్హెచ్ఆర్సీకి ఇప్పుడు హైకోర్టు ఆదేశించింది. ఏం తేలుతుందో చూడాలి.